సార్ చెప్పుడు ఎందుకు అంటే చేరికలు చూస్తే బీజేపీ వైపు కనిపిస్తున్నాయి కానీ కాంగ్రెస్ పార్టీ వైపు ఎందుకు చూస్తలేరు కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది కొంత గ్రాఫ్ పెరిగింది అన్న నేపథ్యంలో అంటే రీసెంట్గా తీన్మార్ అలా జాయినింగ్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఎక్స్ట్రా ఎందుకు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తలేరు అనుకుంటున్నాను చూస్తలేరని కాదమ్మా మనం వాళ్ళని ఆక ఇప్పుడు నేను అనేది ఏంది తరతరాల నుంచి మనం ఒకటే చెప్తున్నాం ఇందిరాగాంధీ భూములు ఇచ్చింది ఇందిరాగాంధీ ఏది మన బ్యాంకు నేషనైజ్ చేసింది మనం ఏం చెప్పాలి ఇంద్రమ్మ ఇచ్చినటువంటి భూములు ఈయన లాక్కుంటున్నాడు ఇంద్రమ్మకు వ్యతిరేకంగా ఏది కార్యకలాపాలు చేస్తుండు ఇది అప్పుల స్టేట్ చేస్తుండు తాగుబోతుల్లో స్టేట్ చేస్తున్నాడు ఫీజు రియం నిరుద్యోగ సమస్య పెరుగుతుంది టూ బెడ్రూమ్ లేదు మూడో సంవత్సరం ఇది ఆయన ప్రభుత్వానికి వచ్చి మూడో సంవత్సరం ఇవ్వాలకి దానికి ఇచ్చిన వాగ్దానాలు చేస్తే లేదు ఇంటికో ఉద్యోగం లేదు టూ బెడ్రూమ్ లేదు వస్తే వండుకుంటున్నాడు అవి లేదు ఈ విధంగా ఉన్నటువంటి అన్నిటిని మనం ప్రజల దగ్గర పోయి దగ్గరికి తీసుకుంటే వాళ్ళతో మనం నిమిత్తం అయిపోయి వాళ్ళతో కలిసిపోతే వాళ్ళు మన వైపు వస్తారు అనేది నా ఉద్దేశం తీన్మార్ మల్లన్న అంటే బహుజనవాదం అన్నాడు నేను ఒంటరిగా పోరాటం చేస్తా అన్నాడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో అంటే దాదాపుగా త్రుటిలో తప్పింది ఈ నేపథ్యంలో ఇవన్నీ పక్కన పెట్టి బీజేపీలో చేరుండి మీరు ఎట్లా చూస్తారు చూడండి తీన్మార్ మల్లన్న ఆయన రిపోర్టర్గా పనిచేసాడు ఆయనకు ఏంది అంటే కేంద్రంలో ఆయనకు అవసరం ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదు రేపు నన్ను జైల్లో పెడితే నన్ను ఇవ్వడం చేస్తే అని ఆయన ఆ ఆలోచనతో పోయి ఉండొచ్చు అనుకుంటారు అదేవిధంగా గతంలో ఈటల రాజేందర్ కూడా మన దగ్గరికి వచ్చినప్పుడు మన దగ్గరికి ఎందుకంటే బడుగు బలైన వర్గాల పార్టీ అని మన దగ్గరికి వచ్చిండు మనం అప్పుడు మన వైపు తీసుకుని ఉంటే బాగుంటుండే అది ఒక లీడర్ అంటే ఆయన చేరడానికే వచ్చాడు కానీ ఒక లీడర్ మాత్రము వద్దు అనే అబ్జెక్షన్ చెప్పాడు అందుకే ఆయన బీజేపీలోకి వెళ్ళడం జరిగిందని కూడా అన్నారు ఎవరు రాకుండా మోకాలు అడ్డుపెట్టింది ఎవరు ఆయననే అడిగి తెలుసుకోండి ఏదైనా నేనైతే అడిగినా ఏమైనా నువ్వు అనవసరంగా అట్లా పోయినావు అడనేమో ధరలు పెరిగినాయి ఈ పబ్లిక్ సెక్టర్ను ప్రైవేట్ చేస్తున్నాడు అదేవిధంగా బ్లాక్ మనీ తెస్తాడు రెండు కోట్ల ఉద్యోగాలు అన్నాడు ఆ పార్టీలో పోయినట్టే మీ పార్టీకి వచ్చినప్పుడు నాకు సరి అయినా సహకారం దొరకలేదు కాబట్టి పోయిన అన్నడికి ఎవరు అనేది నాకు తెలియదు ఆయన చెప్తాడు అది సో నగర మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశము కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమైంది అంటున్నారు మరొక వైపు చెరుకు సుధాకర్ భార్య అక్కడ టికెట్ ఇస్తున్నారని ఒక కన్ఫర్మేషన్ అంటే ఒక ఇవన్నీ చర్చలు జరుగుతున్నాయి కదా ఇద్దరు జాయిన్ అయితే ఎట్లా ఉండబోతుంది చూడండి ఇది ఇష్యూ నేను ఐ కాన్ సే ఓన్లీ రేపు పిఎస్సీ మీటింగ్లో ఈ ఇష్యూ కూడా మాట్లాడతాం ఎందుకంటే నేను బయట వాళ్ళు వస్తున్నారా లేదా ఓన్లీ పేపర్లలో వచ్చేదే కనిపిస్తుంది ఇంతవరకు మరి అది ఏమైతుంది ఏం కథ అనేది మనకు తెలియదు కాబట్టి అది ఆలోచన చేసి మీటింగ్లా ఆ జిల్లా నాయకులతో కూడా మాట్లాడి ఏది అవసరమో ఏది తీసుకుంటే బాగుంటుందని జిల్లా నాయకులను అడిగి టేక్ ఖచ్చితంగా ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు ముందే ఒక మీటింగ్ పెట్టుకొని జాయిన్ చేసుకున్నప్పుడు ధర్మపురి అరవింద్ తమ్ముడు అన్న ధర్మపురి సంజయ్ కూడా నేను చేరతా చేరుతా నేను వస్తానంటే నువ్వు అన్నట్టుగా మీరేమో ఎందుకు చేర్చుకోవడానికి అంత అయిష్టత చూపిస్తున్నారు ఏదే గానీ వచ్చిన వాళ్ళ నువ్వు బయటకే లేడితే మేమేం చేస్తామండి నేను అనేది ఏదన్నా ఒక నాయకుడు చేస్తా అంటే అది పిఎస్సీలో డిస్కషన్ జరగాలి వాటి ప్లస్ పాయింట్ ది మైనస్ పాయింట్ అని ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం సో ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇంకా కొంత వెనకబడి ఉన్నట్టుగా ఎందుకు కనిపిస్తుంది సమస్యలు చాలా ఉన్నాయి కానీ ఎందుకు మీరు ఇంకా పబ్లిక్లోకి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అదే చెప్తున్నానండి మొదలు మనం ఇల్లు చక్క పెట్టుకోవడానికి మేము యునైటెడ్ కావాలని చూస్తున్నాం ఆ తర్వాత మీరు అన్న లెక్క ప్రకారంగా ఎక్కడెక్కడనైతే జిల్లాలలో మనస్పర్ధలు అవి కూడా దూరం చేసుకుంటే మనం తప్పనిసరిగా ఏది రేపు వచ్చే టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ లో మనం ప్రభుత్వం లో రావడానికి అవకాశాల గురించి మేము సాయశక్తులకు కృషి చేస్తాం ఇరవై ఒకటో తారీఖున జరిగే కార్యక్రమానికి మీరు పోతున్నారా ఎట్లా మీకు పార్టీ నుంచి పర్మిషన్ ఉందా ఎట్లా చూడండి నేను తప్పనిసరిగా అడుగుతా పర్మిషన్ ఉన్నా లేకపోయినా నేను పోతున్నాడు అక్కడ జిల్లా ప్రెసిడెంటే పిలుస్తున్నాడు జిల్లా ప్రెసిడెంట్ విడిచినప్పుడు పోవాలి కదా పోతున్నా కూడా కొందరు వస్తారు ఒక పెండి దావా తీస్తారు నువ్వు పెండికి పోవాలని అడుగుతారా ఏదైనా మంచి పని చేసేదందుకు ఎవరిని అడిగేది లేదు చెడ్డ పని చేసేది పోతేనే నాకు ఎవరైనా చెప్పారు ఆజీపూర్లో ముగ్గురు అమ్మాయిలు చనిపోయారు ఏది రేపు చేస్తే నేను అడిగిపోవాలన్నా అన్యాయం ఎక్కడ జరిగితే ఎక్కడ పార్టీకి లాభం అవుతుంది నేను అక్కడికి పోతాను అవునతో పాటు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అది పాయింట్ సో మీకు రేవంత్ రెడ్డికింత మధ్యలో అసలు పడతలేకుండే కదా ఇప్పుడు ఎట్లుంది మీ ఇద్దరి మధ్య సయోధ్య ఇక మాకు పడతలేదు ఉంచలేదు అనే క్వశ్చన్ కాదండి ఇప్పుడు పాయింట్ ఏంటో పార్టీ కష్టకాలంలో ఉన్నది అందరం కలిసి పనిచేస్తాం దానివల్ల పార్టీకి లాభం అవుతుంది దానివల్ల కార్యకర్తలకు లాభం అవుతుంది దానివల్ల మళ్ళీ మళ్ళీ పురోగతి వస్తుంది తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి సరి అయిన న్యాయం చేసిన వాళ్ళమవుతాం అనే ఉద్దేశంతో ఆయనకు నాకు వ్యతిరేకం ఉన్నా కలిసి చేద్దామని ఆలోచించ లేకపోతే బీజేపీ బలపడే పరిస్థితి ఉంది దానివల్ల పార్టీకి తీరని నష్టం అనే ఉద్దేశంలో నేను కలవాలి అదేవిధంగా కోమటి కలవాలి కలవా రాజగోపాల్ కావాలి ఎక్కడెక్కడ మనసు అందరినీ కలపడానికి నా ఛాయ్ చేతిలో కృషి చేస్తాను ఎట్లా ఉంది ఒకే ప్లాట్ఫామ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళందరూ ఏకతాటిపైకి వస్తారు అని కానీ వచ్చే నమ్మకం ఉందని కానీ మీరు యొక్క సమన్వయంలో మీకు అనిపిస్తుందా చూడండి ప్రయత్నం చేయడంలో ఆనాడు కూడా స్వాతంత్రం వచ్చేటప్పుడు ఎవరు కూడా బిలీవ్ చేయలేదు ఏ ఈయన గాంధీ ఆట కత్తి లేదు లేదు కట్టే లేదు ఎట్లా వస్తుంది అన్నారు కానీ ఆయన తెచ్చింది కదా కనుక ఆ ప్రయత్నం అదే కోవలకు చదివిన ఒక కార్యకర్తగా నా ప్రయత్నం నేను చేస్తాను అంటే బీజేపీ కాంగ్రెస్ రేస్లో ఎవరు ముందంజలో ఉన్నారనుకుంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మేము ప్రజెంట్ మేము ముందుకు రావాలని ప్రయత్నం చేస్తాం ఎందుకంటే మనం హుజురాబాద్ ఎన్నికల తర్వాత మేము కను కనువి ఇప్పాలి కనులతో పనిచేయాలి మనం ఆలోచనలో మార్పు రావాలి ఒక దెబ్బ తగినాక కూడా మనం దాని గురించి ఆలోచన చేయకపోతే అది ఇంకా ఎక్కువ నష్టమైతుంది దానివల్ల కార్యకర్తలకు ఎక్కువ నష్టమవుతుంది కాబట్టి కార్యకర్తల గురించి మనం ప్రయత్నం చేయాలి అనేది నా ఉద్దేశం అంటే ఏమనుకుంటున్నారు దీని మీద మూడు వేల ఓట్లకే పరిమితమైన హుజురాబాదులో ఈ ఓటమి పైన అంటే ఓటమిగా కాదు దీన్ని చాలా ఘోరమైన ఒక అవమానం లాగా అనుకుంటున్నారు కాబట్టి దీనిపైన మీ పిసిసి ప్రెసిడెంట్ కానీ మిగతా లీడర్లు కానీ ఏమన్నారు వాళ్ళు ఏమన్నా అనుకోనివ్వండి రెండు సీట్లు వచ్చినోడు ఇవాళ దేశానికి ప్రధానమంత్రి అవుతాడు మనం మూడు వేలతో మనం డిజాడినేట ఎందుకు కావాలి మన ప్రయత్నం చేయాలి మనకు ఏది మూడు లక్షల ఓట్ల దానికి మనం ప్రయత్నం చేయాలి మూడు వేల నుంచి మనం పెరగాలన్న ఆలోచన మాది కనుక తట్టు తగినప్పుడే మనం ఆలోచన చేసి అనేది నా ఉద్దేశం అన్న మళ్ళీ ఏదన్నా రథయాత్ర కానీ లేదంటే పాదయాత్ర కానీ ఇలాంటి కార్యక్రమాలు ఏమన్నా కార్యాచరణలో ఉన్నాయా మీ కార్యాచరణ అది ఒక ఇష్యూ ఉన్నది నేను అది రాష్ట్ర ఇది మన రేవంత్ రెడ్డితో మాట్లాడి తేల్చుకుంటే ఎందుకంటే అంబేద్కర్ ఇది చాలా సీరియస్ ఇష్యూ ఇవాళ చూసిన నేను ఎవరు కేజ్రీవాల్ అంబేద్కర్ దిన ట్వంటీ సిక్స్ జనవరి రిపబ్లిక్ డే వచ్చే సమయంలో ఆయన ఒకటి అంబేద్కర్ దాని మీద అది పెడుతున్నాడు ఏది అంబేద్కర్ ఏం చేసిండు ఒక నాటకము ఒక పిక్చర్ తీస్తున్నాడు అది హైలైట్ చేస్తుండు హౌ అంబేద్కర్ వాజ్ లైఫ్ హౌ అంబేద్కర్ యాజ్ డన్ ఫర్ కాన్స్టిట్యూషన్ అనే దాని మీద చేస్తున్నాడు కనుక అలాంటి వ్యక్తికి మూడేళ్ళు అయినా కూలగొడతారు వాళ్ళ వంటే పెట్టరు వాళ్ళంతే తెచ్చిన విగ్రహాన్ని కూడా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టిన దాని గురించి ఊరూరు తిరగాలి ప్రతి గ్రామంలో అంబేడ్కర్ దండేసి అంబేద్కర్కు చేసిన అన్యాయం గురించి ప్రజలకు చెప్పాలని నాకు ఆలోచన ఉంది అది పిఎస్సి మీటింగ్లో నిర్ణయం తీసుకొని అది చేస్తాను కానీ ఇప్పుడు మొదలు నా కర్తవ్యం ఏంటంటే ఎక్కడెక్కడైతే మనస్పర్ధలు ఉన్నాయో ఎక్కడైతే కాంగ్రెస్ వీక్ ఉన్నదో దాని మీద ఒక ఫస్ట్ ప్రయత్నం నేను చేస్తున్నా దాని తర్వాత ఈ ఇష్యూను కూడా టేకప్ చేస్తా అనేది నా ఉద్దేశం